ముప్పై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ళు కూడా అంతు పట్టని సిద్ధాంతంతో గన్నవరం గద్దెపై ఎగరవేసిన యువ నాయకుడు ఎన్టీఆర్ జన సునామీలో తెలుగుదేశం అభ్యర్థిపై ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు గద్దె రామ్మోహన్ గెలిచి నేరుగా అన్న ఎన్టీఆర్ ను కలిసి నేను మీ భక్తుడను మీ మీద అపార భక్తే నన్ను గెలిపించింది అన్నప్పుడు ఎన్టీఆర్ చలించిపోయారు కాకలు తీరిన రాజకీయ యోధుడు పర్వతనేని ఉపేంద్రపై పై విజయవాడ పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఉపేంద్రను మట్టి కనిపించడం మరొక సంచలనం ఉన్నత విద్యావంతుడు సాయం అనే పదంతో సామాన్యుడికి దగ్గరయ్యే విజయ రహస్యం ఒడిసి పట్టుకున్న గద్దె రామ్మోహన్ చదువుకోవడానికి ఇబ్బంది పడి విద్యార్థులకు సొంత ఖర్చులు భరించేవారు చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి చేయుతనిచ్చేవారు అందరూ ఆశలు వదిలేసుకున్న ఓ చిన్నారి జీవితంలో వెలుగులు పూయించారు విజయవాడ రైల్వే జంక్షన్ గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణకు కృషి చేసిన శ్రామికుడాయన ఒక్క మిస్డ్ ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమానికి విజయవాడ కృష్ణలంక కరకట్ట పరివాహక ప్రాంతం నిత్యం వరదలతో ప్రజల జీవితాలను అతలకుతలం చేస్తూ ఉండేది ఆ సమస్య నుంచి ప్రజలను రక్షించి ఐదు కిలోమీటర్ల అడ్డుగోడగా నిలబడ్డారు ఆయనలో సగమైన సతీమణి అనురాధను ప్రజా సేవకు చేరువ చేశారు రాజకీయ ఉద్దండులను ఎదుర్కొన్న గద్దె యజం పిల్లకాయల ఫ్యాను గాలి నన్నేం చేయలేదు అంటున్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఓపెన్ టాక్ విత్ తెలుగు నమస్కారం రామ్మోహన్ గారు ఎలా ఉన్నారు మామూలుగా ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే రాష్ట్రంలో మూడు నెలల ముందే ఎన్నికల హడావిడి కానీ ప్రత్యేకించి తూర్పు నియోజకవర్గంలో సంవత్సరం ముందు నుంచే ఎన్నికల కోలాహలం లాగా ఆ వాతావరణం కనిపిస్తూ ఉంది ముప్పై సంవత్సరాల క్రితం మీరు గన్నవరం రాజకీయాల్లో మీ రాజకీయ ప్రవేశమే ఒక పెను సంచలనం అక్కడ ఆనాడి ముప్పై సంవత్సరాల క్రితం మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు ఉచిత మెడికల్ క్యాంపులు ట్రాక్టర్స్ ద్వారా వాటర్ని ప్రజలకు సాగు తాగునీరుని గ్రామాల్లో సరఫరా చేయటం రైతులకి అండగా నిలబడటం యూత్కి కనెక్ట్ అవ్వటం అలా వచ్చిన బీఫామ్ ఇలా వెనక్కి వెళ్ళిపోయితే మీ మనసు నొచ్చుకుని మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి రెండాకుల గుర్తు మీద ఘన విజయం సాధించారు ఆనాటి అనుభవాలు మా ప్రేక్షకులకు వివరిస్తారా అంటే నేను నందమూరి తారక రామారావు గారికి వీరాభిమాను నేను ఎంత అభిమాని అంటే ఇక ఏ హీరో సినిమాలు చూడకూడదు ఒక ఎన్టీఆర్ గారి సినిమాలు తప్ప అని అంత ఒక చైల్డ్ డిష్గా కూడా అభిమానం అంత నన్ను చైల్డిష్గా కూడా చేసింది అంత వేరే అభిమాని ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఆనందపడినాడు నేను కూడా ఒకడిని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయనతో సైతం శాసనసభ్యుడిగా ఓడిపోయినప్పుడు నా మనసు చాలా చివుకు మంది అసలు నాకు రెండు రోజుల పాటు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు ఆ టైంలో నేను కూడా ఎందుకు రాజకీయాల్లోకి వెళ్ళకూడదు రామారావు గారు అభిమాని కానీ ఆలోచన చేసి నేను రాజకీయాల్లోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నేను ఒకప్పుడు యూత్ ఆర్గనైజర్ సెక్రటరీగా నా పని నేను చేసుకోవడం జరిగింది సరే గన్నవరంలో సీటు కోసం నేను ప్రయత్నం చేశాను ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత అధికారికమైన పదవి కూడా అవసరం కాదు సీటు కోసం వెళ్ళాను కొన్ని ఆయనకున్న అనేకమైన ఇబ్బందులు సీట్ ఇవ్వలేకపోయారు ఇందాక మీరు అది నొచ్చుకొని ఇండిపెండెంట్గా వేసారని నేను నొచ్చుకోలేదు ఇండిపెండెంట్గా వేయాలని ఆలోచన కూడా నాకు లేదు బట్ ఆ ఈ నా కార్యక్రమాల వల్ల కానీ ఏదైనా కానీ సిచ్యువేషను ఆ యోగం రాసిందేమో సిచ్యువేషన్ అట్ట ఫోర్స్ చేసింది ఇండిపెండెంట్ చేయడానికి నేను వెనక్కి రావాలని ప్రయత్నం చేసే ఆలోచన కూడా రాకుండా నందమూరి తారక రామారావు ఒకసారి ఫోన్ చేసి కొంచెం ఆగమని చెప్పినా కూడా ఆగలేని పరిస్థితి అక్కడ ఏర్పడి నాకు నందమూరి తారక రామ ఎన్టీ రామారావు మాట అంటే నాకు వేదం పరిస్థితుల్లో మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మిమ్మల్ని ఫోర్స్ చేసి ఫోర్స్ చేసి నడిపించారు పాలాభిషేకం చేశారు పాలాభిషేకం చేశారు రక్తాభిషేకం చేశారు అదంతా ఒక యోగం ఆ యోగాన్ని యోగంలాగా గుర్తుపెట్టుకోవాలి తప్ప ప్రతిసారి అలాంటి అటెంప్ట్లు చేయటం కూడా కరెక్ట్ అది కాదని నేను అనుకునేవాడిని అది ఒక యోగం దాంట్లో ఆ సునామీ అక్కడ నందమూరి తారక రామారావు సునామీద చాలామంది డిపాయిట్ పోయే కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష ఉదా రాలేదు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కానీ లేకపోతే చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు తర్వాత నాకు తెలియదు కానీ అప్పటి వరకు ప్రతిపక్ష హోదా కూడా రాని ప్రతిపక్షం లేదని నేను ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఓటమి తర్వాత గెలిచిన గెలుపు అలాంటి పరిస్థితి కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా రాని పరిస్థితి కలిపి ఆ రోజుల్లో ఆ సమయంలో నేను రామారావు గారు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ అభ్యర్థి మీదే నేను గెలవటం అనేది అది అసాధారణంగా అసాధారణ విషయం ఏ విధంగా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేయలేదు జరిగింది అప్పుడు మీ ప్రత్యర్థి రెండు వందల రూపాయలు కార్యక్రమంలో మీరు యాభై రూపాయలతోనే సరిపెట్టారు అప్పటి రోజులు కానీ ముప్పై సంవత్సరాల తర్వాత పూర్తి పరిస్థితులు మారిపోయినాయి ఎన్నికలంటేనే చాలా కాస్ట్లీ అయిపోయింది ఊహిక అందనే డబ్బు సంచులు మరి గద్దేవారు అంతకు తగ్గ వనరులు సిద్ధంగా ఉన్నారా అంటే ఆ రోజున యాఫ్ఐ అని నాకైతే గుర్తులేదు ఆ రోజున ఈ రోజున నేను ఎలక్షన్ వరకు కూడా నేను ఒక ఓటుకి డబ్బులు ఇచ్చిన సందర్భాలు అయితే నాకు ఎప్పుడూ గుర్తులేదు ఏడు ఎలక్షన్ చేశాను నేను ఏడు ఎలక్షన్లో అన్ని విజయాలు సాధించాను ఎక్కువగా ఎక్కడ ఓటుకి డబ్బు ఇచ్చిన సందర్భం రెండు వేల పంతొమ్మిది వరకు లేదు సరే రేపు ఎలక్షన్ ఎట్లా జరుగుద్ది అని జరిగిన తో నేను చెప్పగలుగుతాను తప్ప ఈ రోజున డబ్బుతో నేను రాజకీయం చేయలేదు బట్ నేను మాత్రం ఐదు సంవత్సరాల పాటు నాకు తోసిన విధంగా నాకు లైనిజం నేర్పిన విద్య సర్వీసు నేను మత గ్రంథాలు కూడా బాగా చదివేవాడు నాకు దేవుడు అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ లేకపోయినా బైబిల్ కానీ కురా కురాన్ తెలుగులో అనువదించిన కురాన్లో కానీ లేకపోతే భగవద్గీత కానీ ఎక్కువ పేజీలు జరిపడా ఉన్నప్పుడప్పుడు ఒక సైంటిస్ట్గా ఆ పరిశీలన కోసం చదివేవాడిని దాంట్లో మానవ సేవే మాధవ సేవ అనే ఒక పాయింట్ నాకు నచ్చిన పాయింట్ నేను పెద్దగా దేవుడి వెళ్ళి పూజ చేయటం పెద్ద నాకు అలవాటు కూడా తక్కువ ఆ కాన్సెప్ట్ లైనిజంలో ఉంది లైనిజంలో నేను ఒక ఐదు సంవత్సరాల పాటు చాలా ఇంట్రెస్ట్గా పనిచేశాను దాంట్లో కొన్ని గురువులు మాకు సీనియర్స్ మాకు కొన్ని పాఠాలు చెప్పారు ఆ పాఠాల్లో ఆ విద్యనే నేను రాజకీయాల్లో కూడా అవలంబించాను ఇవాళ వాళ్ళు చాలా నియోజకవర్గాల్లో చాలామంది నేను నేను చేసిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సంతోషం కానీ నేను ముప్పై సంవత్సరాల నుంచి చేసిన కార్యక్రమాలు చేసినప్పుడు నేనే మొత్తం మొదట అండి అది ఎక్కడ కూడా ఒకరోజు వదిలేయలేదు లేకపోతే ఎలక్షన్ ముందు వచ్చి ఆడావడి చేయలేదు ఇప్పటికీ వదలలేదు కదా అక్కడ కార్యక్రమం మంచి అయినా చెడైనా వెళ్ళి పలకరింపులు అది మనకు అవసరమైన వాళ్ళు కావాల్సిన వాళ్ళు కానీ బట్ నేను ఎక్కడ ప్రాతినిధ్యం వచ్చినా ఆ నియోజకవర్గంలో ఎవరికి ఏది అవసరం వచ్చినా వీలైనంత వరకు చేయాలనే ఆలోచనతో ముందుకే వెళ్ళాను చేయగలిగిన నాకు శక్తి అది శక్తి కూడా ఉండాలి కదా ఫైనాన్షియల్ పొజిషన్ కూడా ఉండాలి కదా వాళ్ళకి అంత కాకపోయినా వాళ్ళు ఊహించినంత కాకపోయినా నేను ఇవ్వగలిగినంత మాత్రం వాళ్ళు సాయం చేశాను అదే నన్ను ఇప్పుడు వరకు కాపాడుకుంటూ వస్తుంది కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా మీ ప్రస్తుత ప్రత్యర్థి దేవినేని అవినాష్ డబ్బు సంచులతో సిద్ధం అని అంటున్నారు దానికి మరి మీరు తట్టుకోగలరా అంటే ఆ నాన్నగారితో నేను మూడు సార్లు పోటీ చేశాను సో ఎవరిని ఎదుటి క్యాండిడేట్ ఎవరని నేను ఎప్పుడూ ఆలోచించేయాల నా ఏదో నిలబడి నాకు ఉపేంద్ర గారు నా మీద పోటీ చేశారు ఎంపీగా ఎంపీగా మీరు నమ్ముతారండి నేను కేవలం ఇరవై ఆరు వేల రూపాయలతో నేను ఎంపీ అయ్యాను ఉపేంద్ర గారు ఆ రోజుల్లో రాజకీయ ఉద్దండు కాదు అసలు డబ్బులు ఖర్చు పెట్టడం విజయవాడ నేర్పిన వ్యక్తి నేను ఉపేంద్ర గారు అని అనుకుంటాను ఎందుకంటే అది అది ఖర్చు పెట్టేవారు ప్లానింగ్ కానీ లేకపోతే నియోజకవర్గాలకు ఇవ్వటం కానీ డబ్బులు ఇచ్చేవారు మరి ఆయన మీద ఇరవై ఆరు వేలతో నేను గెలిచాను అంటే లక్ష గెలిచాను గెలిచానంటే అది అది కూడా గన్నవరంలో ఏ విధంగా ఇండిపెండెంట్ గెలిచాను అది కూడా నాకు ఆశ్చర్యం ఎందుకంటే నాకు ఆ రోజుకి విజయవాడలో పూర్తిగా నియోజకవర్గాల మీద అవగాహన కూడా లేదు బట్ గన్నవరంలో నేను ఇండిపెండెంట్గా గెలిచింది కానీ లేకపోతే గన్నవరంలో కొన్ని కార్యక్రమాలు నేను సక్సెస్ అవటం వల్ల కానివ్వండి పబ్లిక్లో ఆ గన్నవరంలో నేను పనిచేసిన విధానమే ఒక గాలిలాగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అది వ్యాపించి అదే నన్ను గెలిపించిందని అనుకుంటాను అందువల్ల డబ్బు క్రైటీరియా కాదు రేపు ఎలక్షన్ ఎట్ట జరుగుద్దు అనేది నేనేమి ఊహించలేను రిజల్ట్స్ కూడా ఇట్ట ఉంటుందని నేను చెప్పలేను బట్ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఒకటి మాత్రం చెప్పగలను విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇవాళ ఉన్న పరిస్థితిలో మీరు చెప్పిన వ్యక్తే క్యాండిడేట్ అయితే ఆ వ్యక్తే క్యాండిడేట్ అయితే అనేకమైన పరిస్థితులు అనుకూలించి నేను కాదు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ మ్యాండేట్తో జనసేన బలపరిచిన అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఎవరిని పెట్టినా లేకపోతే చంద్రబాబు గారు బలపరిచిన అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పెట్టినా లేకపోతే వీళ్ళిద్దరూ బలపరిచిన అభ్యర్థిగా బీజేపీ నుంచి పెట్టినా ఇప్పుడు మీరు చెప్పిన క్యాండిడేట్ మీద వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఇప్పుడున్న పరిస్థితులు వైఎస్ఆర్సీపీ పార్టీ ఐదు సంవత్సరాల పరిపాలన కానీ వాళ్ళు వాళ్ళు ప్రజల్ని భయకంపుదలు చేసే విధానం కానీ ఆ క్యాండిడేట్ మీద ఇక్కడున్న రా సామాజిక పరిస్థితులు ఆ క్యాండిడేట్ మీద ఆయనకున్న ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే ఏ చిన్న వ్యక్తి నిలబడ్డా కూడా ఇక్కడ విజయం అనేది ఎవరు ఆపలేరు అది డబ్బులు పెట్టినా పెట్టకపోయినా ఎవరు ఆపలేరు సరే నేను పోటీ అన్నప్పుడు నేను రెండుసార్లు గెలిచి ఉన్నాను కాబట్టి ఆ పోటీ ఎలా ఉంటుంది అనేది రిజల్ట్స్లో మాత్రం తేడా లేదు రిజల్ట్స్లో మార్పు లేదు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు బలపరిచిన పార్టీ అభ్యర్థి ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి అది కూడా చాలా భారీ మెజార్టీతో ఇక్కడ గెలుస్తుంది తెలుగు పార్టీ అనేది నాకున్న అనుభవం బట్టి నా ఆలోచన ప్రకారం నేను అనుకుంటాను విషయం తెలుగుదేశం పార్టీ దేవినేని నెహ్రూ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ అటువంటి పార్టీ కేంద్ర కార్యాలయంపై అవినాష్ గ్యాంగ్ దాడి చేసి ధ్వంసం చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఎలా ఫీల్ అయ్యారంటే నేను ఆయన పోయి ఆయన తోపుకున్నాడని ఫీల్ అయ్యాను రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి ఇది ఒక ఆత్మహత్య చర్య చర్యని నేను నేను ఫీల్ అయ్యాను ఎందుకంటే ఒక పార్టీ కార్యాలయం అంటే ఇప్పుడు నా తల్లి నాకెంత గౌరవప్రదమైన వ్యక్తితో ఆయన తల్లి ఆయనకి గౌరవప్రదమైన వ్యక్తి మన మన రాజకీయాల కోసం నా తల్లి మన కన్నది మన మంచి కోరుకుంది తప్ప ఆ తల్లిని హింస పెడితే ఎంత పాపమో ప్రతిపక్ష వాళ్ళు ఒక ఇతర పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం ఒక తల్లి మీద దాడి చేయడం ఎవరి తల్లి అయినా తల్లి మీద దాడి చేయడం అదే అతను అతను చేసిన పాపం ఆ పాపం అతను వదలదు ఖచ్చితంగా ఎంటాడుద్ది అందుకే నేను చెప్పే మీకు ఆ క్యాండిడేట్ అయితే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా గెలుస్తారని చెప్పింది ఆ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే చరిత్ర కూడా విజయవాడ చరిత్రను కూడా దృష్టిలో పెట్టుకుని నేను చెప్పడం జరిగింది ఆనాటి ఆ సంఘటనని పార్టీ పరంగా మీరు సరిగ్గా ఎదుర్కోలేకపోయింది పార్టీ అనేది దేవినేని అవినాష్ ఇంటి ముట్టడి లాంటి కార్యక్రమం కూడా పార్టీ పిలుపుని అచేత స్థితిలో ఉంది అనే విమర్శకే మీ కామెంట్ నా స్టైల్లో నేను పని చేసుకోవడం జరిగింది అది ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది ఇవాళ అతను ఓటమికి ప్రధాన కారణం అదే అతను రేపు చాలా ఓట్ల తేడాతో ఓడిపోతా ఉన్నాడు దాన్ని నేను దానికి అదే రాము అనే అవసరం మీరు ఇవాళ ఈ కోటు తీసేసి మీరు నిలబడిన గెలుస్తారు అది ఆ మెజార్టీలో ఒక నాకు ఒకళ్ళకి యాభై వేలు వస్తే ఇంకోళ్ళకి యాభై రెండు వేలు రావచ్చు ఇంకో లేదా ముప్పై వేలు రావచ్చు లేదా నలభై ఐదు వేలు రావచ్చు బట్ మెజార్టీ మాత్రం భారీ మెజార్టీ అది అది ప్రజల్లోకి తీసుకువెళ్ తీసుకువెళ్ళటంగా నేనే తీసుకెళ్ళకపోయినా అతను మీడియా ద్వారా అయినా వెళ్ళి ఇవాళ అతనికే అది శాపంగా మారబోతుంది రెండు మూడు సంఘటనలు అవన్నీ కూడా ఆయన గొయ్య ఆయన తీసుకొని మట్టి ఆయన మీద ఆయన పోసుకో పోసుకు పోసుకున్నాడు అనటానికి అవి ఉదాహరణ దానికి ఎదుర్కోవటం అంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా వెళ్లకుండా అడ్డంకులు కల్పించారు అంటే ఇవాళ వాడు జగన్మోహన్ రెడ్డి రేపు ఘోరమైన పరాభం ఈ రాష్ట్రంలో పొందబోతా ఉన్నాడు ఎందుకు పొందబోతూ ఉన్నాడు ఆయన చేష్టలతోనే ఆయన ఆయనకు వచ్చిన అధికారం నూట యాభై ఒక్క సీట్లతో అధికారం వచ్చినప్పుడు ఆయన ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలని ఆలోచన కంటే ప్రతిపక్షం ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి వాళ్ళు బాధపడుతుంటే ఏ విధంగా చూసి ఆనందించాలి ఒక ఎంపీని లోన పోలీసులు కొడుతుంటే లైవ్లో చూసి ఆనందించిన వికృతమైన మనిషి అవి వికృత చేష్టలే ఉంటాయి అందువలన ఇవాళ తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో ఎదుటి పార్టీ వాళ్ళు కొందరు డిఫాల్ట్ కూడా కోల్పోయే విధమైన విజయాలు సాధించగల సాధించబోతూ ఉందని నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను ఇక్కడ మనుషులు మాటలు వాళ్ళు చెప్పే మాటలు వింటామంటే దానికి కారణం ఎవరు ఖచ్చితంగా చంద్రబాబు గారి కష్టంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి వికృత శాఖలు కూడా అని భావించే వాళ్ళని నేను ఒకండి అందువలన అందువలన వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళని చుట్టుముడతాయి గతంలో మీరు దేవినేని నెహ్రూని డైరెక్ట్గా నేరుగా ఢీకొన్నారు కత్తులతో రాజకీయం నేను చేయను నువ్వు కూడా కత్తులు వదిలిపెట్టి రా అని చెప్పేసి తీవ్రంగా ఖండించారు హెచ్చరించారు మీ పార్టీ కార్యకర్తలు ఆనాటి ఫైర్ని మళ్ళీ గద్దెలో చూడాలనుకుంటున్నారు ఈ ప్రస్తుత ఎన్నికల్లో మీరు దూకుడు పెంచనున్నారా అంటే దూకుడు వాళ్ళు కొత్తగా పెంచేది నా స్టైల్ నాకుందండి నేను ఇంత మట్టికి గన్మెన్ లేకుండా మరి నా మీద పోటీ చేసిన వాళ్ళందరూ చరిత్రలు మీకు తెలుసు అయినా ఏ రోజు నేను గనుమేలు తీసుకోలేదు నడి బజార్లో అర్ధరైతుడ గడ తెల్లారి నేను ఒంటరిగా తిరుగుతూ ఉంటాను నా స్టైల్లో నేను వెళ్తాను బట్ విజయం సాధించేది ఖాయం మనకు విజయం కోసమే కదా ఎలక్షన్ జరిగేది విజయం నేను ఇలా చేస్తాను ఏ చేస్తాను పోటీ చేస్తాను నేను చెప్ప నా స్టైల్లో నేను ఎంతవరకు చేయాలో నేను చేసుకుంటాను బట్ విజయం సాధించేది మాత్రం ఖాయం గడచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనపై క్లుప్తంగా విశ్లేషిస్తారు ఇందాక చెప్పాను కదా వికృతమైన పాలన వికృతమైన ఆయనకు వచ్చిన అవకాశానికి నిజంగా బేస్ నుంచి వచ్చిన ఒక రాజకీయ నాయకుడు అయితే రాజకీయ పార్టీలు రాజకీయం ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యక్తి అయితే చక్కటి పరిపాలన చేస్తారు అసలు ఏమి చేయకుండా కూర్చున్న ఆయనకి మరలా ప్రజలు పట్టం కట్టేవారేమో అని నాకు అనిపిస్తుంది కానీ ఒక ప్రజావేదికను పోల్చతో మొదలుపెట్టి ఒక విధ్వంసమే జయంగా ఆయన ముందుకు వెళ్ళాడు అదే ఇవాళ ఆయన్ని తీవ్రమైన పరాభవానికి గురి చేయడమే కాకుండా ఆయనకి అనేకమైన ఇబ్బందులు కూడా రాను రోజులు ఎదుర్కోపోతూ ఉన్నాడు ఆయన అందువలన ఆయన పరిపాలనకు కొత్తగా చెప్పింది నేను చెప్పిన మాటలు అన్నిటిలో కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉవ్వెత్తిన పైకి లేచి వైఎస్ఆర్సీ పార్టీ డిపాజిట్లు కొల్లగొట్టే పరిస్థితికి వచ్చిందంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి సహాయం కూడా మాకు చాలా ఉందని నేను అనుకుంటున్నాను ఆయన చేష్టలే మాకు సహాయం ఆయన వికృతమైన చేష్టలు ఆయన రాక్షస ఒక రాక్షస లక్షణాలు ఉన్న వ్యక్తిగా ప్రజలకి వాళ్ళ కనపడతా ఎవరిని అడిగినా ఇక ఇతను రెండోసారి ఊళ్ళో చెల్లిపోవటమే అనే భా భావన కలుగుతూ ఉందంటే అతన్ని ఒక ముఖ్యమంత్రిగా ఆయన కానీ చెప్పుకోవడమే ఆయన పత్రికలు చెబుతూ ఉన్నాయేమో కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఎవరు భావించట్లేదు ఆయన మంచి వ్యక్తిగా ఎవరు ఊహించట్లేదు ఇవాళ ఆయన కుటుంబ సభ్యులే స్వయంగా రక్తం పొందు పుట్టిన వాళ్ళే ఇతను మరలా ఇతను దొంగ ద్రోహి అని అంటా ఉన్నారంటే మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసుకొని రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరే నా వా నా మాటలు ఎంత సత్యం ఉందో మీరే గ్రహిస్తారు ఇవన్నీ కూడా రిజల్ట్స్ రేపు వచ్చే రిజల్ట్స్ గురించి ఇప్పుడు మాట్లాడటం అది ఈ కాసేపు ఈ నాలుగు రోజులు ఏదో ఎక్కువగా మాట్లాడి నడిపిస్తుంది కానీ బట్ అది జరిగేది మాత్రం అది సత్యం అని నేను అనుకుంటున్నాను మీరు విజయవాడ తూర్పు నియోజకవర్గానికే పరిమితమైనా కూడా మీ సొంత నియోజకవర్గం మీ స్వగ్రామం ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గంలో మీకంటూ ఒక వర్గం వాళ్ళు హార్డ్ కోర్ టీడీపీ అభిమానులు నాయకులు కార్యకర్తలు వాళ్ళు మొన్నటి వరకు వల్లభనే వంశీతోనే మీ వర్గంగా ముద్రపడిన వాళ్ళు వంశీకి వెనుదన్నుగా నిలబడ్డారు ఇప్పుడు వంశీ వైసీపీలో ఉన్నాడు అక్కడ ఆ నియోజకవర్గంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సర్దుబాట్లు ఉన్నాయి మీరు ఆ సర్దుబాట్లు చేసే ప్రక్రియ ఏమన్నా చేశారా మీ దృష్టికి వచ్చిందా అక్కడ ఏమైనా ప్రచారం చేసే అవకాశం కూడా ఉందా మీరు అంటే ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఇవాళ అక్కడ కూడా వంశీ గారు ఆయన బిహేవియర్లు భువనేశ్వరమ్మ గారిని అన్న మాటలు అది అది ఒకటి చాలు ఆయనకి మెడకి బిగుసుకోవడానికి అందువలన ఆయన ఓటమి కూడా ఆయనే కొని తెచ్చుకున్నాడు అక్కడేమి ఎవరు వెళ్ళి ఎస్ నేను నా శిష్యుడుగానే పరిచయం అయ్యాడు ఆ రోజున నాకు గనవరంలో ఉన్న బ రావు గారికి మాకున్న కొంచెం ఆ డిఫరెన్సు ఇదని ఎంకరేజ్ చేయడానికి కారణం అయిపోయి అయింది తర్వాత నేను కూడా ఆ మాట అన్న తర్వాత ఆయన పార్టీ మారినప్పుడు కూడా నేను పెద్దగా అనుకోలేదు కానీ ఆ తల్లి లాంటి ఒక తల్లిని అనగూడని మాట్లాడిన తర్వాత అది ఇది చాలా మీరు ఏమైనా మందలించడానికి ప్రయత్నం చేశారా నేను ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశాను ఆయన లిఫ్ట్ చేయలేదు తర్వాత నాకు ఎక్కడా కూడా అంత తీరిగ్గా తగలలేదు నేను ఆ విషయం బట్ నా ఉద్దేశం మాత్రం ఆయనకు తెలుసు ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను అని ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న నేను మాట్లాడిన సందర్భాలు ఉంటాయి ఆయన తెలుసు మీ అధినేత మీ పార్టీ అధినేత చంద్రబాబు వద్ద మీకు వందకు వంద మార్కులు మామూలుగా సహజంగా ఆయన ఎనభైకి మించి ఎవరికి వేయరు మీరు వంద ఎలా తెచ్చుకున్నారు సీక్రెట్ అంటే నాకు కూడా వంద పంద ఎందుకంటే ఆయన ఆయన నెగిటివ్ పాయింట్లు ఎక్కువ మనకు చెబుతారు ఎందుకంటే మార్చుకుంటామని నేను ఏదైనా ఒక ఇష్యూ తీసుకొచ్చానంటే వారి దగ్గరికి నాకు దాంట్లో నా సెల్ఫ్ ఎజెండా ఏమీ లేదు ఇది కేవలం ప్రజల కోసమే నేను ఆ సమస్య ఆయన దగ్గర తీసుకొస్తున్నా అనే భావంతో నా లెటర్ని ఎక్కువ పరిశీలించకుండా సంతకం పెట్టి దాన్ని ఓకే చేస్తారనే భావన నాకు ఉంది నా పక్కన ఎవరైనా ఆయన సంతకం పెట్టినట్టు చూసిన వాడు కూడా మమ్మల్ని అనేకమైన క్వశ్చన్లు వేస్తారు చంద్రబాబు గారు నిన్ను క్వశ్చన్లు లేరేందుకు అని అంటారు నేను నవ్వు ఊరుకుంటాను అంటే నాకు నా మనసుకు తెలుసు నేను తీసుకెళ్ళే ఏ పేపర్కి నా సొల్ సెల్ఫేజ్ నా సొంతం ఉండదు అది పబ్లిక్ అవసరమైన పనుల కోసమే నేను వెళ్తాను ఆయనకి తెలుసు నేను ఏ కాయత్నం చేసి చూడకుండా సంతకం పెట్టినా కూడా దాంట్లో తప్పు ఉండదు అని ఆ దాంట్లో మాత్రం వంద మార్కులు ఉన్నాయి బట్ నా రాజకీయం దీంట్లో ఒక్కోసారి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలనే ఫీలింగ్ ఉంటుంది అందుకే నాకు కూడా వంద మార్కులు ఏం పడలేదండి తూర్పు నియోజకవర్గంలో గడిచిన ఈ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు అనేక దుర్మార్గమైన కార్యక్రమాలు చిన్నపాటి గాంధీ కన్ను పడవటం దగ్గర నుంచి ఈ రౌడీజం ఈ హింసని ప్రోత్సహించేదానికి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో ఆ హింసను ఏ రకంగా మీరు ఎదుర్కొనే వ్యూహం మీకు రచన చేశారు మీరు ఖచ్చితంగా ఉండ వాస్తవ పరిస్థితి ప్రజలకు చెబుతాం అంతిమంగా ప్రజల నిర్ణయమే మనం శిరసావించాలి ఖచ్చితంగా ఈ వార్తలు ప్రజలు ఒప్పుకుంటారని సమ్మతిస్తారని క్షమిస్తారని నేనైతే అనుకోవట్లేదు వాళ్ళ భావన వాళ్ళ అభిప్రాయాలు మా దగ్గర ఎలభుస్తూ ఉంటారు కాబట్టి ఆయన చేసిన ఘోరమైన తప్పిదాలు చాలా నియోజకవర్గాలు జరిగాయి ఈ నియోజకవర్గంలో కూడా జరిగి ఆ ఘోరమైన తప్పిదాలకి ఇక్కడే కాదు అన్ని చోట్ల కూడా పార్టీ దాని యొక్క ఫలితాలని తీవ్రమైన వ్యతిరేక ఫలితాలని అనుభవించక తప్పదు ఇక్కడ దీంతో సహా ఇక్కడ క్యాండిడేట్తో సహా గుణదల గంగిరెడ్డి దిబ్బ మీద తెలుగుదేశం రంకె ఎప్పుడు వేయబోతుంది రేపు రిజల్ట్స్ చూస్తారు కదా అందరూ గుమ్మనంగా ఉన్నారు ఎప్పుడైనా తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం గిత్త రంకి లేస్తూనే ఉంటుంది దానికి దానికి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆ క్యాండిడేటు ఆ పార్టీలో ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ రంకులేస్తూనే ఉంటుంది గెలుపులో ఎక్కడ కూడా అతని వల్ల కాదు ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఓడించడం అతనికి ఉన్న శాపాలు ఉన్నాయి పోలు ఇవ్వాలి కదా ముప్పై సంవత్సరాల నుంచి ఆ కుటుంబానికి ఉన్న శాపాలు ఉన్నాయి ఆ శాపాలు ఎంటాడుతానే ఉంటాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గద్దెరామోన్ గారు ఇచ్చే సందేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీని సద్వినియోగపరచుకోలేకపోయారు ఏ మద్రాసులో స్టాలిన్ గారు చేసిన కొన్ని కార్యక్రమాలు ఏ వాళ్ళకి తీవ్రమైన వ్యతిరేకమైన ఆ జయలలిత గారి పేరు మీద ఉన్న అమ్మా క్యాంటీన్ అతను రంగులేసి ఆవిడ బొమ్మ కూడా రంగులేసి అదే అమ్మా క్యాంటీన్ అని చెప్పి కంటిన్యూ చేస్తున్నప్పుడు ప్రజల్లో ఒక విధమైన ప్రేమ పెరిగింది ఆయన మీద అలాంటి కార్యక్రమం ఈయన చేసినట్టయితే ఆయన కొన్న కొన్నాళ్ల పాటు ఒక ముఖ్యమంత్రిగా కొనసాగేవాడేమో అని అనుకుంటా ఉన్నాను కానీ ఆయన అన్ని కూడా వికృతమైన పనులే తప్ప ఏ పని ఒక పది మందికి ఉపయోగపడే పనిదని అని ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పేదలంటే చిత్తశుద్ధి చేసినట్టు అనిపించట్లా ఊరి ప్రజల్ని మబ్బి పెట్టడానికి ఏదో ఇచ్చేస్తున్నారనే భావన కల్పించడానికి పేపర్ అడ్వర్టైజ్మెంట్లకి పేపర్లకి డబ్బులు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేసుకునే అంత చిత్తశుద్ధి కనీసం పేదవాడు మీద చిత్తశుద్ధి లేదు వాళ్ళ ప్రతి ఒక్క కార్యక్రమం ద్వారా ఇవాళ అనేక మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తయినా వాళ్ళు డిస్టెన్షన్లో మంచి మార్కులతో పాస్ అయినా ఇవాళ వాళ్ళ చేతిలో సర్టిఫికేట్లు రాని పరిస్థితి ఉంది వాళ్ళ ఆ సర్టిఫికేట్లన్నీ కాలేజీల్లోనే బ్యూరోలో పెట్టుబడి ఉన్నాయి వాళ్ళు కట్టాల్సిన ఫీజులు కట్టలేదు మేము సర్టిఫికేట్ ఫీజులు ఇస్తే ఫీజును మాకు కడితే సర్టిఫికేట్లు ఇస్తామని చెబుతా ఉన్నారు ఆ కట్టలేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇచ్చిన వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనే కార్యక్రమం ద్వారా గతంలో ఉండే కార్యక్రమం గవర్నమెంట్కిను కాలేజీకి ఉన్న బంధంతో వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వకపోయినా కాలేజీ యాజమాన్యానికి ఆ స్టూడెంట్ని హక్కు లేదు స్టూడెంట్ సర్టిఫికేట్ హక్కు అసలు లేదు వాళ్ళు ఏదైనా ఉంటే గవర్నమెంట్ దగ్గర వాళ్ళని డిమాండ్ చేసి వాళ్ళు రావాల్సిన బాకీలు తెచ్చుకోవాల్సింది తప్ప ఈ స్టూడెంట్ పేరు మీద బా గవర్నమెంట్ ఇవ్వాలి కాబట్టి నువ్వు వెళ్ళి గవర్నమెంట్ దగ్గర తీసుకొచ్చి మాకు డబ్బులు కట్టా హక్కు లేవు కలిసి సర్టిఫికేట్ ఇవ్వాలి ఇవాళ ఆయన స్టూడెంట్కి వేస్తున్నాడు కానీ స్టూడెంట్ తల్లికి వేస్తున్నాడు కాబట్టి ఆయన వేసాడో ఏ లేదో మాకు అనవసరం మీరు వచ్చి మాకు కట్టాలి కట్టి సర్టిఫికేట్ తీసుకోవాలి అనుకున్నా కొన్ని వేల మంది పేదవాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదివి ఇంట్లో గోల్డ్ గెలుపు కూర్చునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అది ఒక ఉదాహరణ నేను చెబుతా ఉన్నాను మీరు అమ్మఒడి గొప్ప కార్యక్రమం అది మేము కూడా ఒప్పుకుంటున్నాం తల్లికి వందడం అని మేము కూడా కంటిన్యూ చేస్తా ఉన్నాం ఆయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తూ ఉన్నారు ఒకరికి ఇచ్చారు సరే డబ్బులు లేక ఒకరికి అనుకున్నా ఆ ఒక్కరికి కూడా ఐదు సంవత్సరాలు ఇవ్వాలి ఇప్పుడు మా నియోజకవర్గంలో అధికారిక లెక్కల ప్రకారం ఇరవై ఏడు వేల మంది బెనిఫిషియర్స్ ఉంటే ఐదు సంవత్సరాలు అమ్మఒడి ఇచ్చింది కేవలం ఇరవై ఆరు మందికే ఇరవై ఆరు మంది అది అధికారిక లెక్కలు ఉండే నేను ఆ లెక్కలు కూడా మీకు చూస్తే మీరు వెరిఫై చేసుకోవచ్చు అంటే నాలుగు సంవత్సరాలు ఇచ్చినాడు కేవలం పదకొండు వేల మంది ఇరవై ఏడు వేల మందిలో పదకొండు అంటే పదహారు వేల మందికి కనీసం నాలుగు సంవత్సరాలు కూడా రాలేదు అంటే ఆ స్కీము సక్సెస్ఫుల్ని ఏ విధంగా చెబుతాడు తొంభై తొమ్మిది పర్సెంట్ మేము చేసామని ఏ విధంగా చెబుతారు అంటే లెక్కలు దాంట్లో లోపలికి వెళ్ళరు కాబట్టి ఏదో ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్ చూశారు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన రోజున ఈ నొక్కితే బట్టను అక్కడ డబ్బులు పడే అసలు ఏ ఒక రూపాయి కూడా పడే సందర్భాలు ఉన్నాయి ఉత్తుతి నొక్కుడు కూడా నొక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అది అది ఒక లెక్క అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నారు ఆయన మరలా అలాంటి అవకాశాలు రావటం నేను చాలా కష్టమని అనుకుంటున్నాను అతను ప్రభుత్వం తీర్పుని బట్టి మీ పార్టీ సూపర్ సిక్స్ ఏంటవి పథకాలు సూపర్ సిక్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాక వేరే పథకాలు ఉన్నాయి నేను తర్వాత చెబుతాను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల్లో మంచి పదం ఇప్పుడు నందమూరి తారక రామారావు ముప్పై రూపాయలతో పెన్షన్ మొదలుపెట్టారండి ఇవాళ ఏ ముఖ్యమంత్రి వచ్చినా పెన్షన్ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారే తప్ప అది తీసేసే ధైర్యం ఎవరికి లేదు ఇది మంచి కార్యక్రమం కాబట్టి అలాగే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారండి అది మంచి కార్యక్రమం కాబట్టి తర్వాత వచ్చి నలుగురు ముఖ్యమంత్రులు చంద్రబాబు గారితో సహా దాన్ని కంటిన్యూ చేశారు తప్ప దాన్ని ఒకటి ఆపడానికి ప్రయత్నం చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నానబెట్టిన కార్యక్రమాన్ని ఫీజు రియంబర్స్మెంట్ అంటే గవర్నమెంట్ కాలేజీలు చేసినప్పుడు సాపిక జరిగింది ఈయన అదే తల్లులకు డబ్బులు ఇచ్చి వాళ్ళు అక్కడ కడితే డబ్బులు ఇచ్చిన ప్రేమ ఆయన ఒక లెక్కేసారు ఆయన సరిగ్గా చేయలేదు ఇవాళ నా బిడ్డ సర్టిఫికేట్ రాలేదని శాపనార్థాలు పెడతాం తల్లి ఎందుకు పెట్టినట్టు ఇది మమ్మల్ని మేము మా అవకాశాన్ని బట్టి మేము చదువుకునేవాళ్ళం కదా ఇవాళ నా బిడ్డ సర్టిఫికేట్ రావట్లేదు సో అందువలన ఈ స్కీముల్లో ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు కాబట్టి అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా నేను భావిస్తూ ఉన్నాను మీరు ఆ సూపర్ సిక్స్ గురించి కూడా అడిగారు కదా ఇప్పుడు అమ్మఒడి ఉందండి ఆయన అందరికీ ఇస్తానని చెప్పాడు ఆయన చెప్పారు ఆయన సతీమణి చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమంది నీకు నలుగురు ఉంటే అరవై వేలు ఇస్తామని చెప్పారు అందరూ ఆశపడ్డారు కానీ తర్వాత ఒకళ్ళకి ఆయన పెట్టాడు దానికి ఏమి సమాధానం ఎందుకు సమర్థించుకోవడానికి కూడా సమాధానం ఏం చెప్పలేదు మేము వాళ్ళ ఆ కార్యక్రమం మంచి కార్యక్రమం కాబట్టి అమ్మకి వందనని కార్యక్రమం మీద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వటానికని ఒక మేము గ్యారంటీ కార్డు కూడా ఒక బాండ్ పేపర్ కూడా ఇస్తున్నాం ఒక మీరు ఆ బాండ్ పేరు చూసి మమ్మల్ని నిలదీయచ్చు మీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు మూడు పదిహేను నలభై ఐదు వేలు వస్తాయి ఆ నలభై ఐదు వేలతో పాటు తల్లికి కూడా ఒక బోనస్గా నెలకు పదిహేను అంతలో ఆ పిల్లలకి చిన్న చిన్న సౌవేలు చూడటానికి నెలకు పదిహేను అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవాళ ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్న ఇంట్లో అంటే మీరు ముగ్గురు పిల్లలు ఎక్కడ ఉండారండి ఇద్దరు పిల్లలు ఉండాలి ఎక్కువ మంది ఇద్దరు పిల్లలు ఉండొచ్చు బట్ ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్న తల్లులు కూడా చాలామంది ఉన్నారు మేము తిరుగుతున్నాం కదా ఇక చాలామంది ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్న తల్లిని మీరు ఒకసారి అలా ఇద్దరు పిల్లలే తీసుకోండి ఇద్దరు పిల్లలు అంటే రెండు పదిహేను ముప్పై వేలు వస్తాయి దాంతోపాటు తల్లికి ఈ నెలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తాయి ముప్పై ఇంటూ పద్దెనిమిది నలభై ఎనిమిది వేలు అదే తల్లికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పదమూడు వేలు మాత్రమే వస్తున్నాయి అంటే చంద్రబాబు గారు పెట్టిన స్కీములో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పదమూడు వేల కంటే నలభై ఎనిమిది వేలు అంటే ముప్పై ఐదు వేలు ఎక్స్ట్రా వస్తూ ఉంది ఆ తల్లికి ముప్పై ఐదు వేలు సంవత్సరానికి వస్తుందంటే ఈ పదమూడు వేలు మీద ముప్పై ఐదు వేలు అంటే చాలా ఎక్కువ కదా ముప్పై ఐదు వేలు అందువల్ల ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక్కొక్క ఇంటికి నాలుగు సార్లు వెళ్ళేటట్టుగా ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తల్లులందరూ అందరూ కూడా దీన్ని గ్రహించి అని ఇంకోటి కూడా చెబుతున్నాం వాళ్ళు చెబుతున్నారు అంటారు కానీ చెబుతూ చెబుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయల పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తానని ఆయన గెలిచిన వెంటనే వెయ్యి రూపాయలు చేయడం జరిగింది చెప్పకుండానే రెండు వేలు కూడా చేయటం జరిగింది రెండు వందల రూపాయలు చేసిన రెండు వందల రూపాయల నుంచి రెండు వేలు చేసిన వ్యక్తిని రెండు వేల నుంచి మూడు వేలు పెంచడానికి ఐదు సార్లు డేక్కుంటా డేక్కుంటాయ్ మొట్టమొదటి రెండు సంవత్సరాలు కేవలం రుణం లేపే తర్వాత రుణం లేక అటు ఇచ్చిన మూడు వేలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి డిఫరెన్స్ చూడండి రెండు వందల నుంచి రెండు వేలు చేసిన గొప్ప చేసిన వ్యక్తి గొప్ప రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్న వ్యక్తి గొప్ప అని చెప్పి మేము ప్రశ్న అడుగుతాం వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా తలుపు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఈ విధంగా వాళ్ళ వాళ్ళకి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ అయ్యేలోపు నాలుగు పర్యాయాలు వాళ్ళని డిఫరెంట్ రూపాల్లో కలిసి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ గురించి చెప్తాను వాళ్ళ ఇవాళ గ్యాస్ బండ్లు చంద్రబాబు గారి పరిపాలన ఉన్నప్పుడు ఐదు వందల రూపాయలు ఉండేది మళ్ళీ దాంట్లో రీఎంబర్స్మెంట్ నూట యాభై రూపాయలు వచ్చేది అంటే మూడు వందల యాభై రూపాయలు వాళ్ళ బండ్ వచ్చేది ఇవాళ పన్నెండు వందల యాభై వీళ్ళు డబ్బు కట్టి తీసుకుంటా ఉన్నారు రియంబర్ష్మెంట్ పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు వస్తూ ఉంది అది వస్తుందో లేదో కూడా తెలీదు అవన్నీ మూడు బండ్లు వాళ్ళ ఫ్రీగా ఇవ్వటం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఇవ్వటం రైతుకి ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా ఈ సూపర్ సిక్స్ అనేది ఖచ్చితంగా క్రికెట్లో సూపర్ సిక్స్ అంటుంటారు సిక్స్ కొడితే అలాంటిది ఇది అది అది ఖచ్చితంగా దాన్ని పబ్లిక్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు అన్నట్టు మీ ప్రభుత్వ అధికారులకు వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రిపేర్ చేయడానికి ఐదు సంవత్సరాలు సరిపోతుందా అసలు రిపేర్ అయ్యే పరిస్థితి ఉందంటారా ఆయన చంద్రబాబు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పంత తొంభై ఐదు సంవత్సరాలు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటికి రాష్ట్ర బడ్జెట్ మీకు ఏమైనా ఐడియా ఉందండి మీకు తెలిసా ఏమన్నా ఏడు వేల కోట్లు అండి ఏడు వేల రెండు వందల నలభై నాలుగు ఎందుకంటే మేము అప్పుడు మేము కూడా చిన్నవాళ్ళం కాబట్టి అటు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్కి చూసేవాళ్ళం ఆ బడ్జెట్ ఆయన ముఖ్యమంత్రి జీగే పార్టీ సుమారు తొంభై వేలకు తీసుకొచ్చారు మరి ఫ్లైఓవర్లు ఎక్కడెక్కడో ఫ్లైఓవర్లు నిర్మించారు సంపద సృష్టించాడు ఆయన ఆయన కేవలం ఐదు సంవత్సరాల్లో సంపద సృష్టించి ఆ రోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి నుంచి మరి రాష్ట్రాన్ని ఒక మంచి స్థితిలోకి తీసుకువెళ్ళి అభివృద్ధి పదంలో నడిపి అనేక ఉద్యోగాలు ఉద్యోగాల కల్పన జరిగి అనేక రకాలుగా ఆయన రిజర్వ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారంటే కొత్తగా వచ్చారండి చంద్రబాబు గారు అక్కడ పాత పద్నాలుగు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైన ఫలితాలు చూశారు కదా ఇవాటికి హైదరాబాద్ నగర్ విస్తరించబడతా ఉందంటే ఆయన వేసిన మొక్కలు పెరుగుతున్నాయి కదా తర్వాత ముఖ్యమంత్రి కూడా నీళ్లు పోసి ఉండొచ్చు ఆ మొక్కకి కానీ ఆయన వేసిన మొక్కలే కదా ఒక కంప్యూటర్ ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు నోట్ ఏమిటి మీరు మాట వినలేదా కంప్యూటర్ కూడు పెట్టుద్దా అన్నారు అదే కదా మనకి సబ్జెక్ట్ చెబుతూ ఉంది వాళ్ళ కంప్యూటరే కదా కూడు పెడతా ఉంది ఇవాళ కంప్యూటర్ స్తంభించిపోతే అసలు గాలిలో విమానాల కింద దిగుతాయండి మరి కంప్యూటర్ కూడు పెట్టుద్దు అన్న రాజశేఖర రెడ్డి గారి విషన్కి కంప్యూటర్ వల్లే ఈ ప్రపంచం కంప్యూటర్ మీద ఆధారపడుద్దన్న ఆలోచన చేసిన ట్వంటీ ట్వంటీ అని చెప్పి మొట్టమొదటి ముఖ్యమంత్రి అవు కానీ ఆయన స్లోదన్ ట్వంటీ ట్వంటీ అంటే రెండు రెండు వేల సంవత్సరానికి మన హైదరాబాద్ నగరం అని చెప్పి ఆయన ఒక కాన్సెప్ట్ తీసుకుంటే మనం ట్వంటీ ట్వంటీగా కూడా కదా ట్వంటీ ఫోర్టీన్ కల్లా ఆ నగరం విశ్వవ్యాప్త నగరంగా అయిపోయింది మరి అది ఆయన విషయం మరి ఆయన నిరూపించుకున్నాడు కదా ఆయన విషయాన్ని మరి కంప్యూటర్ కూడు పెట్టుద్దు అన్న వ్యక్తి విషయం ఏంటి ఇప్పుడున్న పరిపాలకుడు చెప్పే మాటలు ఏంటి ఇవన్నీ కూడా ఆయన నిరూపించబడిన గొప్ప మేధావి నాయకుడు ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఆయన ఎవరైనా ఊహించారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ సాధించగలరాని ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సాధించాడా ఇవాళ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మారుమ విభజించబడిన రాష్ట్రం కూర్చోటా కుర్చీ కూడా లేదు పొడుకోటాకి సరైన రూమ్ కూడా లేని సందర్భంలో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ముప్పై మూడు వేల ఎకరాలు ఇవాళ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారండి ఏ బిల్డింగ్లో చేశాడు ఆయన కట్టిన శాసనసభలోనే శాసనసభ సమావేశాలు పెట్టాడు దాంట్లోనే నూట యాభై ఒక్క మంది కౌర్ల కంటే హీనులైన శాసనసభ్యులతో అనేకమైన దోషల మాటలు అనిపించాడు ఇవాళ పోలీస్ ఆయన కంట్రోల్ చేసే పోలీసు ఆయన కూర్చున్న సీటు ఎక్కడది నారా చంద్రబాబు నాయుడు గారి గారు కట్టిన బిల్డింగ్లోనే ఆయన అక్కడి నుంచి అనేకమైన తప్పుడు పనులు చేశారు నేను అనుకుంటాను ఆయన మంచి పనులు అనిపించవచ్చు డీజీపీ ఎవరున్నా అంతకుముందున్న డీజీపీగానీ ఈడీజీపీ గారు కానీ బోర్డు ఇచ్చారు కేసు లేని సార్ ల్యాండు లేదు రింగు లేదు రోడ్డు లేదు రింగు రోడ్డు మీద స్కామ్ అని చెప్పే పరిస్థితిలో ఇవాడు ఈ ప్రభుత్వం ఈ పోలీసులు ఉందంటే ఎలా అడిగాడు అదేవిధంగా గవర్నర్ బిల్డింగ్ ఎవరు కట్టారు గవర్నర్ బిల్డింగ్ గవర్నర్గా చక్కగా గవర్నర్ ఆ రాజ్భవన్ ఎట్లా ఉంటుంది హైదరాబాద్ దానికంటే మిన్నగా ఇక్కడ ఉంది సెక్రటరియేటు మరి ఇంకా అనేక హైకోర్టు మరి ఇవన్నీ దాంట్లోనే దానికి ఏమైనా హైకోర్టుకి ఏమైనా ఒక బాత్రూమ్ అని ఎక్స్ట్రా కట్టాడు ఆయన కట్టలేదు కదా మరి అలాంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు అన్ని సమకూర్చుకుని హైదరాబాద్లో సంవత్సరం సంవత్సరాలు ఉండి ఇక్కడ ల్యాండ్ సమకూర్చుకుని ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ ఒక రూపాయి ఖర్చు లేకుండా పెడితే ఆ దానం చేసిన రైతుల్ని చిత్రహింసలు పెడితే ఆ పాపం నిజంగా దేవుడు ఉంటే కనకదుర్గమ్మ గారి కరెక్ట్ వెంకటేశ్వర గారి కరెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలకి ఈ రాజకీయ నాయకులందరూ గురి విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ఏంటి ఆ తూర్పు నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి తూర్పు నియోజకవర్గ ప్రజలే కాకుండా విజయవాడ నగర ప్రజల ఆకాంక్ష అంతా కూడా ఈ రాజకీయ నాయకులు మా జోలికి రాకుండా ఉంటే చాలు మా బతుకు మేము బతుకుతాం మా బతుకు అడ్డంకులు కలిగించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే చాలు అనే భావంతో ఈ ముప్పై సంవత్సరాల నాడు జరిగిన కొన్ని సంఘటనలు ఉన్న విజయవాడ నగర వాసులు అలాంటి భయానికి వాడికి గురవుతూ ఉన్నారు వాళ్ళకి ప్రశాంతంగా బతుకునిచ్చే మనుషులు కావాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా విజయవాడ నగరంలో ఇటు అడావుడు చేసే మనుషులకి గంజాయిలు ప్రోత్సహించే మనుషులకి గంజాయి వాళ్ళు రా విజయవాడ అంతా కూడా ఎక్కడ చూసినా గంజాయితో మనుషులు తిరుగాడుతూ అకారణంగా మనుషులు కొట్టటాలు అకారణంగా దొంగతనాలు చేయటాలు ఇవన్నీ కూడా చూస్తుంటే ఉంటే అలాంటి పరిస్థితులు వాళ్ళు కోరుకోవట్లేదు ఖచ్చితంగా విజయవాడ నగరంలో ఈ యొక్క పరిపాలనలో కానీ ఇప్పుడున్న గంజాయి వ్యక్తులతో ఉన్న ఇబ్బందులు కానీ లేకపోతే వీళ్ళు చేస్తున్న రవిడీజాలు కానీ ఇవన్నిటి ఇవన్నిటితో వాళ్ళు ఏమాత్రం వీళ్ళని క్షమించరు వీళ్ళకి ఓటేయరు అందువల్ల వాళ్ళ బతుకు అన్న ఏం పెద్ద కొత్తగా చేయాల్సి కాదు విజయవాడ నగరంలో కా అసలు కా ఎమ్మెల్యేలు ఉండాలేకపోయినా కార్పొరేట్లు ఉండాలేకపోయినా మనం గట్టే శిస్సులు జరిగే అభివృద్ధులు జరుగుతూ ఉంటాయి దానికి ఎవడూ ఉండవసరలా ఎవడూ చేయవసరలా అందువల్ల వాళ్ళ మానాన్ని వాళ్ళు బతుకునిస్తే చాలు వాళ్ళ మీద ఎలాంటి రౌడీజం చేయకుండా ఉంటే చాలు వాళ్ళ ఆస్తులు కాజేటానికి ప్రయత్నం చేయకుండా ఉంటే చాలు వాళ్ళకి విజయవాడ ప్రశాంతతకు తెలుగుదేశం ప్రశాంతతను కాపాడటానికి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఒక ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రశాంతత ఎక్కడ ప్రతి చోట ప్రశాంతత హైదరాబాద్ లాంటి నగరంలో ఎప్పుడూ మన చిన్నప్పుడు ఈ మత విద్వేషాలు పెరిగి వంద మంది ఒక వంద రెండు వందలు మూడు వందల మంది అకారణంగా అమాయకులు మరణించే సందర్భాలు మనం చూసాం అలాంటి సంఘటనలు జరగకుండా ఇక అరికట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎక్కడైనా రౌడీజం ఉంటే తెలుగుదేశం పార్టీలు ఎవరైనా రౌడీజం చేస్తున్నా వాళ్ళని ఇవి ఇవి మానుకోవాలా ఇవాళ ప్రజలు ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు మీరు మానుకొని ప్రజలకు వాళ్ళకి సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి మేము చాలామంది ఆ యాక్టివిటీ ఉన్న వాళ్ళతో మాట్లాడటాలు మేము కూడా కొన్ని సందర్భాల్లో చూడటం జరిగింది చంద్రబాబు గారి తత్వం వల్ల అభివృద్ధి రేపు అభివృద్ధికి అభివృద్ధికి విధ్వంసానికి జరిగే పోరాటం అండి ఆయన ఏదో చెబుతున్నాడు కవర్లు పేదోడు ఇదని కానీ ఇక్కడ అభివృద్ధికి విధ్వంసానికి జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ కూడా అభివృద్ధినే కోరుకుంటారు తప్ప విధ్వంసాన్ని కోరుకోరు ఖచ్చితంగా రేపు తీవ్రమైన వ్యతిరేక పవనాలు జగన్మోహన్ రెడ్డి గారు సెల్ చూస్తారు మీరు చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా మీ విలువైన సమయాన్ని తెలుగువన స్టూడియోకి వచ్చి ప్రేక్షకులకు ఇన్ని విషయాలు వివరించినందుకు ధన్యవాదాలు రామ్మోహన్ గారు ఓ విషయం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ